చేసి 5:15 నన్ను ఆయన తీసుకెళ్ళి కళ్యాణ్ బాబు ఇతని డ్రాప్ చేసి వెళ్ళి వచ్చారు. అట్లా అంతా ప్యాషన్. నేను అప్పుడప్పుడు వెళ్ళి నేను షూట్ చేస్తుంటాను వాడు హాస్టల్కి. అలా నేర్చుకున్నాడు. ఇది చాలా ప్రైజ్ కూడా వచ్చింది వాడికి. అప్పుడు వయసు ఎంత? నాట్ ఈవెన్ 13. యాక్చువల్లీ అందరం మగధీరాపు నుంచి నేర్చుకున్నారు అనుకుంటాం, బట్ ఇంత స్టోరీ ఉంది యాక్చువల్గా. అడగడం మంచి మంచిదైంది, ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. గబ్బర్ సింగ్ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు రచ్చ రిలీజ్ అయిందండి. రచ్చ రిలీజ్ అయినప్పుడు నేను కళ్యాణ్ గారికి ఫోన్లు వస్తున్నా వరుస నాకు. అంటే ఓకే సూపర్ సూపర్ అని ఫోన్ పెట్టాను. ఏంటి డబ్బింగ్లో ఎన్ని ఫోన్స్ వస్తున్నాయండి నీకు అన్నారు. కానీ సార్ ఇవాళ చిరంజీవి రచ్చ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అంటున్నారు, పెద్ద హిట్ అంటారు. అలాగే నేను అంటే ఇద్దరితో ఇంట్రాక్ట్ అయ్యాను కూడా చెబుతున్నాను. నథింగ్ లెస్ దెన్ చిరంజీవి గారు మీ గురించి చెప్తే ఆయన మొహంలో ఒక ఆనందం గర్వం ఎలా వస్తుందో, రచ్చ సూపర్ హిట్ అనగానే అవునా బాగా చేశాడా చరణ్ బాగా చేశాడని. అప్పటి వరకు గంభీరంగా ఉండే కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఒక ఫాదర్లీ ఒక రెండు నిమిషాల్లో మెల్ట్ అయిపోయారు. ఓహో మీ వీక్నెస్ ఇదా అనుకున్నాను నేను మనసులో. బాగుందా డ్యాన్స్లు బాగా చేశాడా చూసాను సినిమా అంటే లేదు సార్ ఎక్కడ డబ్బింగ్ చూడు చూసిన పర్లేదు డబ్బింగ్ చేసుకుందా టైంలో ఓకే అనుకున్నది. సో కమింగ్ టు దిస్ ఆచార్య ఇంత మీ ఇద్దరిని నేను చాలా ట్రై చేసాను సాంగ్ అప్పుడు కళ్యాణ్ గారు తీసుకోవద్దని అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు యాక్చువల్గా. సో ఎప్పుడు ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు కళ్యాణ్ బాబుకి సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు ఆయన ఏంటి ఆచార్య అంటే థియేటర్ బుక్ చేస్తాం థియేటర్కి వెళదామని. సో డెఫినెట్గా కళ్యాణ్ గారి సినిమా చూడబోతున్నారు, అది ఫ్యాన్స్ అందరూ చెప్దామని. లాస్ట్ క్వశ్చన్ సార్,